Right. Right, right. Rafigar, amal sadhi mantara madhyapan nichedam? Mute lo undandi. సార్ నమస్తే. నమస్కారం అండి రవి గారు. నమస్తే సార్. నమస్తే. మీకు కూడా ప్యానెల్లో ఉన్నందుకు కూడా నమస్కారం. అలాగే 99 వీక్షకులు అందరికి కూడా నమస్కారం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎన్నికలలో మహిళ ఓటు గంపడి గుత్తగా పొందాలని చేసిన మోసం పచ్చి దగ్గ. అంతకు ముందు ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత మద్యం అమలు ఏ రకంగా విఘటించింది, ఇతర రాష్ట్రాల నుండి ఏ రకంగా స్మగ్లింగ్ అయింది, ఏ రకంగా లోకల్ గా మద్యం తయారవుతుందని పెద్ద రివ్యూలు జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది. అది తెలిసి కూడా ఇది సాధ్యం, ఇది మద్యం నిషేధం అమలు చేయడం సాధ్యం కాదు అని తెలిసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ప్రజల్ని మోసం చేయడానికి పూనుకొని సిపిఎస్ రద్దు గురించి ఏ రకంగా అయితే అబద్ధం చెప్పాడో ఆ రకంగా అబద్ధం చెప్పి ఊరు వాడా తిరిగి ఒకసారి కాదు 2014 నుంచి 2019 వరకు ఊరు వాడా తిరిగి చంద్రబాబు నాయుడు చేయలేడు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలకు వస్తుంది, నేను చేస్తాను అంచెల వారిగా అసలు వారి తర్వాత చెప్పాడు అనుకోండి, నేను చేస్తాను ఆడవాళ్ళ కాపురాల్లో చిచ్చు పెడుతుంది మద్యం, 10వ తరగతి పాస్ అవడంతోనే పిల్లలు మద్యం షాపుల వైపు చూస్తూ ఉన్నారు, నేను వచ్చి చేస్తాను, నేను హామీ ఇస్తున్నాను, నేను మాట తప్పను, మడం తిప్పను అని చెప్పి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ మౌనంగా ఉంటున్నాడు. గోవిందరెడ్డి గారు ఏదో చోలపాట పాడినట్టు అనిపించింది ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే పైగా బైబులు ఖురాను భగవద్గీతలో పెట్టారు వాళ్ళు ఈ మద్యపాన నిషేధం అనేది. మరి వాళ్ళ 25, 30, 31 వరకు 25 సంవత్సరం వరకు బార్లకు లైసెన్సులు ఇచ్చారు, బార్లా తెచ్చేశారు. ఈ పెద్ద మనిషి చెప్పాడు ఒక్క 5-స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం, ఇది గెలిచిన తర్వాత ఢిల్లీలో మొదటి ప్రెస్ మీట్లో అందుకనే నేను బెల్ట్ షాపులు తీసేస్తున్నా, షాపుల సంఖ్య తగ్గించా అని చెప్పి పెద్ద బీరాలు పలికాడు. మరి వాళ్ళ సిగ్గు ఎగ్గు లేకుండా బార్లకి లైసెన్సులు పొడిగించి ప్రజా జీవితాలు చిచ్చు పెడతా ఉన్నాడు. అంతేకాకుండా సొంతంగా మద్యం తయారు చేసుకొని ఆయన, ఆయన చుట్టాలు, ఆయన పార్టీ వాళ్ళు తయారు చేస్తున్న గవర్నమెంట్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుంటున్నారు. అంతేకాకుండా నాకు రిపోర్ట్లో వచ్చింది వీళ్ళు అమ్మేటువంటి మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని చెప్పేసి చచ్చిపోతున్నారు జనాలు. ఏ రిపోర్ట్లో వచ్చింది సార్? కాగ్ రిపోర్ట్లో మేము చూపించాము. కాగ్ రిపోర్ట్ కాదండి, ఒక బాంబే నుంచి తీసుకొచ్చి ఒక ల్యాబ్ లో తీసుకుని రిపోర్ట్ పంపిస్తాం మేము, ప్రెస్ మీట్ కూడా. మానిపులేటెడ్ రిపోర్ట్ అండి సార్ అది, దానికి ఏమి శాస్త్రీయత కూడా లేదంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది కాదు, ఒక దానికి సంబంధించినటువంటి ఒక నిపుణుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము ప్రెస్ మీట్ లో చెప్పాం. ఆయన మా తెలుగుదేశం పార్టీ వాడు కాదు, ఒకసారి కాదు 2 సార్లు చెప్పాం. వాడు లివర్లు చెడిపోయి కిడ్నీలు పాడైపోయి జనం చచ్చిపోతా ఉన్నారు వీళ్ళు అమ్మేటువంటి మద్యంతో. బయట ఇతర పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేటువంటి మన అమ్మడానికి లేదు, వీళ్ళు తయారు చేసింది అమ్ముకోవడానికి. డిజిటల్ పేమెంట్స్ ఉండవు రైట్ సార్? ఇటువంటి ఆరోపణలన్నీ చేయండి, కానీ దానిలో విషయం ఉందంటే అంత పెద్ద క్రైమ్ కి పాల్పడే అంత ఇది ఉండకపోవచ్చు సార్. కొంతమంది రఫీ గారు చెప్పింది నిజమే, మీ కొంతమంది ఎందుకంటే ఆయన సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘుకృష్ణ గారు చెప్పారు దానిలో విష పదార్థాలు ఉన్నాయని చెప్పి. దానికి ఏంటంటే ఆ రిపోర్ట్ కి ఎటువంటి శాస్త్రీయత లేదు సార్, ఎవరో ఏదో ల్యాబ్ లో చేశారంట.
రిపోర్ట్ కాపీ నిజంగా అలా జరిగి ఉన్నట్లయితే అది చాలా పెద్ద క్రైమ్ సార్ అది దానికి ఎటువంటి శిక్షలు అయినా పడతాయి అంత సాహసం అయితే చేయకపోవచ్చు లివర్లు కిడ్నీలు పాడైపోయి అదే కదా మా ఆరోపణ అదే కదా మా ఆరోపణ రైట్ ఇప్పుడు ఇవాళ కూరగాయల పండి దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి అవును సార్ కోట్లో డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి అవునండి ఒక్క మద్యం షాపుతోనే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు ఇవాళ అది సార్ దోచేసుకుంటున్నారు మద్యం పేరు మీద రైట్ ఇసుక పేరు మీద ఎలా దోచుకుంటున్నారో ఒకే టెండర్ కి ఇచ్చేసి జయప్రకాష్ కంపెనీకి ఇచ్చేసి హైదరాబాద్ అవును సార్ దానిలోకి వెళ్ళదు ఇటువంటి ఆరోపణలు చేయండి కానీ మద్యంలో విషం ఉందంటే మాత్రం అది రాజకీయ ఆరోపణ గానే చూడాల్సి ఉంటుంది తప్ప రైట్ సార్ అది 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 కేసులు పెట్టండి గవర్నమెంట్ కి దమ్ముండే ల్యాబులు రెండు ల్యాబులు ఇచ్చింది రైట్ ఆ ల్యాబుల మీద కేసులు పెట్టండి రైట్ సార్ లేదండి ఎలాగా మీ ల్యాబ్ రిపోర్ట్స్ మేము ఇచ్చాము రైట్ అదే లెక్క అని చెప్పి సమీర్ శర్మని ఎవరైనా కేసు పెట్టమని చెప్పండి రైట్ సార్ ఇప్పుడు రఫీ గారు అసలు పాయింట్కి వచ్చేద్దాం రఫీ గారు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన అమలు దిశగా వెళ్ళడం లేదు కాబట్టి అమలు చే ఉద్దేశం ఆయనకి లేనట్లుగా మీకు అనిపించింది కాబట్టి విమర్శిస్తూ ఉన్నారా లేకపోతే మద్యం వల్ల చాలా జీవితాలు చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి మేము ప్రజల తరపున అడుగుతూ ఉన్నామని చెప్పదలుచుకున్నారా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే మీరు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాలి కదా ఆ చెప్పే సాహసం చేయగలుగుతారా మీరు అదే సార్ నేను అడిగేది ఆయన మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పారని విమర్శలు చేస్తున్నారా లేకపోతే మద్యపాన నిషేధం అమలు అవ్వాల్సిందే అని చెప్పదలుచుకున్నారా అది కాదండి చెప్పండి ప్రజలకు ఆయన వాగ్దానం చేశాడు ఓకే ఒకసారి కాదు రెండు సారి కాదు ఊరు కూడా తిరిగాడు మోసం చేశాడు రైట్ దగా చేశాడు ప్రజల్ని మహిళలు ముఖ్యంగా మభ్య పెట్టాడు ఇవాళ 25 ఆగస్టు 31 దాకా భార్యలు వేసి తెచ్చాడు మోసం చేశాడా మోసం చేయలేదా దగ చేయలేదా ఇది వంచన కాదా అని అడగటం హక్కు మాకు లేదా ప్రతిపక్షాలకి అదే సార్ అంటే మీరు మాట తప్పారని అడుగుతున్నారా లేదంటే ప్రజల తరపున అడుగుతున్నారా మద్యం ద్వారా కుటుంబాలు చిత్రం అయిపోతున్నాయి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కాబట్టి వాళ్ళ మందు బాబుల తరపున మేము అడుగుతూ ఉన్నాం మేము వస్తే ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పదలుచుకున్నారా నా పాయింట్ అర్థమైందా సార్ మీకు రవి గారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మాట తప్పారు కాబట్టి అడుగుతున్నారు అంతే కదా మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఆ దశలో ఉన్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంతే కదా 40 రూపాయలు ఉండేటువంటి మధ్యాహ్నం 140కి అమ్ముకొని ప్రజల సొమ్ము ఒక పక్కన లాగుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ కాపురాలు చిచ్చు పెడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రశ్నించవద్దంటారా ఇది మోసం కాదా ఇది దగా కాదా ఇది వంచన కాదా అదే సార్ మాట తప్పి సార్ హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అడిగే రైట్ ఉంటుంది సార్ నేను అడిగేది ఏంటంటే ఆ రైట్ తో ఆ హక్కుతో మీరు అడుగుతున్నారా లేదంటే మీ వస్తే మీ మద్యపాన నిషేధం చేసేస్తామని చెప్పదలుచుకున్నారా అది నా పాయింట్ మేము ఎందుకు చెప్పాలి నువ్వు చెప్పావు కదా ఒక చోట కాదు కదా రెండు చోట్ల కాదు కదా 100 చోట్ల చెప్పావు ఊరు వాడా చెప్పావు మేనిఫెస్టోలో పెట్టావు ఎస్ సార్ బైబిల్ అన్నావు యువర్ 100% కరెక్ట్ సార్ యువర్ 100% కరెక్ట్ కానీ మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీరిప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు కూడా మేనిఫెస్టో పెట్టాలి కదా మరి 2014లో మేనిఫెస్టో తీసేశారంట వెబ్సైట్ నుంచి మరి 2024 మేనిఫెస్టోలో అలాగా సార్ మీరు క్లారిటీ ఇవ్వాలి అలాగా సార్ అలాగా సార్ మీ స్టాండ్ ఏంటి చెప్పండి మద్యం విషయంలో మీ స్టాండ్ ఏంటి మా స్టాండ్ నువ్వు చెప్పింది చేయమని అడుగుతున్నామండి వాళ్ళు చేయలేకపోయారు సార్ ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే ఒకసారి సార్ ఒకసారి చెప్పింది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి మీరు మాట్లాడే దానికి అర్థం ఉందా అయ్యో సార్ గారు మేము ఇవాళ ప్రభుత్వం వచ్చే నెక్స్ట్ ఇయర్ మీరు మేనిఫెస్టో పెట్టాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా అని చెప్పి మేము చెప్తా ఉంటే మీరేం చేస్తారని అడుగుతారండి మాకు ఎదురు రైట్ సార్ శాంతి ప్రసాద్ గారిని అడగలేదండి మమ్మల్ని అడుగుతారేంటి రైట్ సార్ ఆయన కూడా అడుగుతాను కానీ రఫీ గారు అర్థం లేదా సార్ మీకు ఇబ్బందికరమైన ప్రశ్న అయితే దానిలో అర్థం ఉండకపోవచ్చు కొన్ని ప్రేక్షకులకు అర్థమవుద్ది నా ప్రశ్నలో ఉన్న అర్థం ఏంటో ప్రేక్షకులకు అర్థమవుద్ది కానీ ఒక నిమిషం సార్ రఫీ గారు చెప్పాడు రైట్ సార్ మాట చిచ్చు పెడుతున్నాడు ప్రజల ఆరోగ్యం విష పదార్థాలతో
అది సొంత కంపెనీల మద్యం అమ్ముకుంటున్నాడు. ఇతర ఇతర రాష్ట్రాల్లో తయారైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మడానికి లేకుండా నిషేధం పెట్టాడు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యంలో దోచుకుంటున్నాడు అని ఒక పక్క నేను చాలా క్లియర్ గా చెప్తుంటే మీరు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు మేనిఫెస్టో తయారు చేస్తున్నామా మీరు అడగడానికి? రైట్ సార్, రైట్ సార్. అంటే మీ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది, ఉండబోతోంది, ఒక క్లారిటీ ఇస్తారేమో ప్రజలకు నేను అడిగాను సార్. రఫీ గారు, మీ స్టాండ్ మద్యం పాలసీ విషయంలో మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది, ఒక క్లారిటీ ఏమైనా ఇస్తారేమో అని అడిగాను సార్. అంతకంటే ఏం కాదు, మీరు చెప్పింది వాస్తవం సార్, మీరు చెప్పింది వాస్తవం సార్. రఫీ గారు, మీరు చెప్పింది వాస్తవం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2015లో చెప్పారు, రెండేళ్లకో మూడేళ్లకో మేము అధికారంలోకి వచ్చేస్తాం, మద్యం వల్ల కుటుంబాలు చిత్రమైపోతున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. కరెక్ట్ సార్, నేను చెప్పేది మీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు సార్. తర్వాత ఏ రకంగా మాట మార్చారు? ఇప్పుడు బార్లకు లైసెన్సులు కూడా ఇచ్చేశారు. ఏమర్థం చేసుకోవాలంటే మద్యపాన నిషేధం అమలు కాదని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పేశారు సార్. యువర్ 100% రైట్ సార్. రైట్ సార్, అదే అదే సార్. ఒక నిమిషం సార్, గోవింద్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, వెయిట్ చేయండి. చంద్రబాబు వస్తే చేయలేడు, నేను వస్తే చేస్తాను. మొగోడిని నేను, నేను చాలా గొప్పవాడిని, చంద్రబాబు కంటే చాలా గొప్పవాడిని అని చెప్పి ఇవాళ మాట్లాడుతా ఉన్నారంటే ఏం చేయాలా? అవును సార్, మాట తప్పారు సార్, మాట తప్పారు సార్. సిపిఎస్ విషయంలో అవగాహన లేదని మాట తప్పారు. మద్యపాన నిషేధం విషయంలో మద్యపాన నియంత్రణగా దాన్ని మార్చేసి ఇప్పుడేమో మూడేళ్ల పాటు బార్లకు లైసెన్సులు ఇచ్చేసి జరగదు మద్యపాన నిషేధం అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేశారు సార్. మరి దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇస్తారేమో రాబోయే రోజుల్లో రఫీ గారు. అంటే డైరెక్ట్ గా అలా కాదు సార్, ఇండైరెక్ట్ అని ఎందుకంటున్నానంటే మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఏదైనా అలా కాదు సార్, ఓపెన్ గా మేము మద్యపాన నిషేధం చేయలేకపోతున్నాం అని దానికి కారణాలు కూడా చెబుతూ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము వదులుకోదలుచుకోలేదు, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము వదులుకోదలుచుకోలేదు. ఒకేసారి మద్యం నిషేధం చేస్తే పాపం మందుబాబులు మాకు ఓట్లేయరేమో, ఏదో ఒకటి చెప్తారేమో, వెయిట్ చేయండి. రైట్ సార్, ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు అర్థం, ప్రజలకు తెలుసు మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి. ఎస్ సార్, అదే వినిపిస్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్.